ఉన్నటువంటి రైతులకు మోసాలు ఎంత ఎంతని కాని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఒక రైతు పండించిన పంట తన ఏరియాలో అమ్ముకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అట్లా అమ్ముకోకుండా ఒక దళారి వ్యవస్థను అప్పగించి కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే రైతులు మోసపోయి అనురామచంద్ర పరిస్థితి ఉన్నది ఇప్పటికే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు 15 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు దిక్కు లేక ముక్కు లేక అక్కడ రోడ్ల మీద తిని వండుకొని తింటున్న పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి ప్రభుత్వాలు మనకు అవసరమని చెప్పుకుంటూ మరి అదే విధంగా ఏదో రైతులు కోరిన డిమాండ్లను స్వచ్ఛందంగా కోరుకొని చేసుకోవాలని కోరుకుంటూ మరి లేని ఎడల మా మాలమాన తరపున మేము డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన మేము ఎనీ టైంలో మేము ముందుంటామని కోరుకుంటున్నాం.